మంచిగానే ఉన్నా మమ్మీ తినడానికి వెళ్తున్నా నేను డాడీ ఇంటికి వచ్చేస్తుండ అని చెప్పింది సార్ తినేసి స్టడీ రూమ్కి వెళ్ళి నేను వెళ్ళిపోతాను నేను అనేసి అన్నాడు సరే అనేసి తినడానికి వెళ్తున్నా మమ్మీ బాయ్ అని చెప్పేసి అంతే ఒకటే మాట చెప్పింది సార్ నాకు అప్పుడు మా సార్ దగ్గర ఉన్నాడు మాట్లాడాడు మన్నే 2 డేస్ అవుతుంది బాబొచ్చి శివరాత్రికి ఇంటికి వచ్చిండు 3 డేస్ ఉన్నాడు మన 2 డేసే కదా అనేసి మేము కూడా నాకు సరే పెట్టారేసన్న వాళ్ళ డాడీ డాడీ ఇంటికి వస్తుండు మమ్మీ డాడీ అని చెప్పేసిడు అంతే 2 ఇయర్స్ ఉన్నాడు అలంపూర్లో మళ్ళీ నా బాబు నేను తెచ్చేసుకున్నా నేను అప్పుడు పల్లెటూరులో ఉండేదాన్ని కొత్తపేటలో ఉండేదాన్ని నేను షాద్నా పిల్లల కోసం స్టడీ కోసం నన్ను షాద్నా షిఫ్ట్ అయినా పిల్లలు స్టడీ ఉంటే మనం ఊర్లలో చిన్న చిన్న పల్లెటూరులో ఎవరు ఉండట్లేదు పిల్లల్ని దగ్గర పెట్టుకుందామనే తీసుకొచ్చుకున్నా నా బాబు అంత పిరికివాడు కాదు అలంపూర్లో 2 ఇయర్స్ ఉన్నాడు వాడికి ఎలర్జీ వస్తుంది ఎలర్జీ మమ్మీ వాటర్ పడతలేదు క్యాంపస్ లో వాటర్ పడలేదు మమ్మీ ఎలర్జీ వస్తుంది అంటే వాడి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అన్నాడు నీ క్యాంపస్ చేంజ్ చేస్తాం బెట నీకు ఎలర్జీ ఉన్నప్పుడు ఇబ్బంది పడుకుంటా స్టడీ మీద ఏం పెట్టిన కాన్సర్ట్ నువ్వు వర్క్ చేస్తావు క్యాంపస్ చేంజ్ వద్దు మమ్మీ నా ఫ్రెండ్స్ అంతా షార్నగర్ నుంచి ఇంతలోనే ఉన్నారు 5 మెంబర్స్ నేను ఈ రూమ్ లో నా ఫ్రెండ్స్ తోనే ఉంటా బయటికి వెళ్తే మళ్ళీ నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళే వేరే అయిపోతుంది నా క్యాంపస్ నేను ఓన్ మమ్మీ నేను ఇక్కడే ఉంటా ఈ 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ చూస్తా మమ్మీ అన్నాడు సార్ డిహైడ్రేట్ అయ్యి ఫుడ్ తినలేదు అందులో పట్టించుకునే నాతో లేడు ఇంటికి వచ్చిన గ్లూకోజ్ లెక్కించుకున్నాం మేము ఇలా ఉన్న టార్చర్ కి ఫుడ్ నీళ్లు ఏది వాడు సరిగ్గా ఏదో తిన్నావా ఉంటున్నా ఉన్నావా ఉన్నావా అంతే వాడు చాలా సెన్సిటివ్ సార్ మా బాబు మార్కులు కూడా 10th లో 9.7 ఇంటర్ లో కూడా వాడికి వచ్చే మార్కులు చూడండి సార్ వాళ్ళ డాడీ దానికి ఫోన్ లో మార్కులు వస్తాయి ఒకసారి మార్కులు చూడండి వాడి మెరిట్ స్టూడెంట్ నేను ఐఐటి కొడతా మమ్మీ నేను ఐఐటి కూడా వాడు ఇదే చెప్పేవాడు సార్ ఇదే చెప్పేవాడు ఐఐటి నేను కొడతా మమ్మీ ఈసారి ఐఐటి కొడతా అనేసి ఇదే ఉండే సార్ వన్ నోట్లో కాలేజీ టార్చర్ యాజమాన్యం నా బాబుకు చావు కారణం మేడం నేను రాత్రి 7:30కి బాబు హాస్టల్కి వచ్చాను మేడం ఒక హాఫ్ అన్ అవర్ బాబుతో స్పెండ్ చేసిపోయాను కాకపోతే డిసపాయింట్గా కథగా ఎప్పటి నుంచో వాడు కాలేజ్ యజమాని టార్చర్ పెడుతున్నారు కాబట్టి ఏం చెప్పలేకపోయినాడు నాకు చెప్తే పేరెంట్స్ చెప్తే ఎక్కడ మళ్ళీ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని సార్ వాళ్ళు నడితే సార్ వాళ్ళు మళ్ళీ మనం ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో పిల్లలు చెప్పకుండా మనసులో పెట్టుకొని వాళ్ళు ఈ పరిస్థితి వరకు తెచ్చుకుంటున్నారు మేడం ఇట్లాంటి మా బాబు ఒక్కరిగా కాలేజ్ టోటల్గా అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు మేడం కాలేజ్ యజమాన్యంతో కొట్టడము తిట్టడము అరాచ్మెంట్ పెట్టడము టార్గెట్ పెట్టి ఇబ్బంది పెట్టడము టీసీలు ఇచ్చి పంపడము చాలా ఉన్నాయి మేడం చెప్పుకోవాలంటే 15 రోజుల నుంచి కొద్దిగా డిసప్పాయింట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారు 15 రోజుల నుంచి సాత్విక్ కొద్దిగా ఫ్రీగా లేడు ఏదో మెంటల్గా పెట్టుకున్నాడు అంటే సరే నేను రాత్రి కూడా వచ్చాను అతను అంత ఫ్రీగా మాట్లాడలేకపోయాడు 10 నిమిషాలు పడే సరే డాడీ వెళ్ళు నేను తిని పడుకుంటాను అంటే సరే మంచి చదువుకో అని చెప్పాను కానీ నేను ఇంటికి వెళ్ళిన 2 అవర్స్కి ఇన్సిడెన్స్ అయింది మేడం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ నేను ఇంటికి వచ్చేస్తాను నాకు ముందు కావట్లేదు నాకు ఫుడ్ బాగాలేదు అని అన్నాడు అల్లు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా వద్దు బాబు అయిపోయినాక తీసుకెళ్తానని నెక్స్ట్ ఇయర్ కావాలంటే కాలేజ్ చేంజ్ చేస్తాను నీకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సెకండ్ ఇయర్ నీకు ఇబ్బంది ఉంటే నీకు నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేసి ఒక్క సంవత్సరం ఓపిక పట్ట అంటే అంత ఓపిక పట్టలేని అంతగా టార్చర్ పెట్టినారు మేడం మా అబ్బాయికి రాత్రి చనిపోతే కూడా వాళ్ళ దోస్తులు చేతుల మీద పట్టుకుని రోడ్ల మీద పట్టుకొని పోయినారు సార్ మేడం హాస్పిటల్కి యజమాన్యం ఉండి ఎవరు చప్పుడు చేయలేదు బాబు రూమ్లో శవం ఉంటే తాళం వేసుకొచ్చి కింద కూర్చున్నారు ఎవరు చప్పుడు చేయదని ఆచార్య అనే వ్యక్తి ఇంకా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇద్దరు చాలా కొడుతున్నారు నన్ను చాలా టార్గెట్ చేశారు వాళ్ళు చాలా హింస పెడుతున్నారు అన్న అని చెప్తే నేను ఆచార్యతో మాట్లాడాను ఆచార్యతో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే నేను వేరే మా అన్న వెళ్ళి మాట్లాడితే అవునా చదువులు ఇట్లా చెప్తాం మేడం మేము ఉంటే ఉంచుండి లేకపోతే లేదు తీసుకెళ్ళిపోండి అని చెప్పి నాతోనే వల్గర్గా మాట్లాడితే సరే సార్ మేము ఇంట్లో ఎప్పుడు చేయలేదు సార్ వాడి మీద వాడు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు వద్దు సార్ అంటే సరే అండి చెప్పారు కదా అట్లయితే ర్యాంకులు వస్తే ర్యాంకులు రాకపోతే మమ్మల్ని అడగొద్దు మీరే చూసుకోవాలి అని అడుగుతున్నారు అంటే ఇంక అప్పటి నుంచి మనం టార్గెట్ చేశారండి అప్పటి నుంచి టార్గెట్ చేసి ఆ రోజు తర్వాత కూడా చాలా సార్లు చెప్తే నేను ఇంకా వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడాను కానీ ఏ రోజు వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా అంటే పిల్లలతో వల్గర్గా మాట్లాడడం ఆచార్య అనే వ్యక్తి అయితే పిల్లలతో క్యాస్ట్ గురించి మాట్లాడడం మీదేది మా కులం మీది మరి మాకు ఎన్ని ఎకరాలు ఆస్తుంది అది అని చెప్పి నువ్వు నాకు పిల్లలతో మార్నింగ్ నాకు పిల్లలు చెప్తున్నారండి నువ్వు మాకు గేట్ వాచ్మ్యాన్ కూడా పనికిరావు అట్లా అని స్టేటస్ల గురించి మాట్లాడుతున్నాడంట ఆచార్య అనే వ్యక్తి తన అడిక్ట్ ప్రిన్సిపల్ అంట శ్రీ చైతన్య నర్సింగ్ రాజ్ రాజ్భవన్ 2 క్యాంపస్కి
చాలా అంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ అండి. పిల్లల్ని ఎలాంటి బూతులో మనం చెప్పలేము, అలాంటి బూతులో వాళ్ళని పిల్లల్ని తిడుతున్నాడు. వన్ అవర్ ముందు మా తమ్ముడిని కలవడానికి వెళ్ళాడు, అప్పుడే మాట్లాడాను వాటి అప్పుడు కూడా బాగానే మాట్లాడాడు, కానీ అంతలోపు ఏమైందో తెలియదు. కానీ మాకు ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. మాకు ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే మాకు నాకు ఈ వార్త వినాల్సింది. మా ఫాదర్ ఇంటికి వెళ్ళి చేరి 10 నిమిషాలు కాలేదు, ఆ లోపే ఈ వార్త వచ్చేసింది మా ఫాదర్కి. కాలేజ్లో టార్చర్ సార్ వాళ్ళు కొట్టడం, ఎవరు ఒక మంచి స్టూడెంట్ని ఫెయిల్యూర్ అనే తీయే ప్రతి సార్ అనడంతో అతను చాలా డిప్రెషన్కి వెళ్ళాడు. చాలా మంచివాడు, టెన్త్లో కూడా మంచి స్టూడెంట్. మేమందరం కలిసి వచ్చాము ఒక ఈ కాలేజ్కి. ఎవరిని పడతారు, తిడతారు, కొడతారు, ఏం తప్పు ఉందో తెలుసుకోరు, ప్రతి అందరినీ కొడతారు. ఒక ఇతనికి మంచి మార్క్స్ వచ్చినా తన లిస్ట్లో ఫెయిల్, తప్పు మార్క్స్ వచ్చినాయి చెక్ లిస్ట్లో, నువ్వు ఫెయిల్ అనేది ప్రతి మాట అనంతో అతను చాలా ఫీల్ అయ్యాడు. అయితే ఒకసారి కొడితే 15 డేస్ హాస్పిటల్ ఉన్నాడు, గ్లూకోజ్ ఎక్కినాయి 15 డేస్, అంత వీక్ అయిపోయాడు. అతను ఏమి చేసినా మా ప్రిన్సిపల్ సీరియస్గా ఉంటాడు. పిల్లల్ని ఎట్లా కొడతాడంటే కడుపులో గుద్దడం, గోడకేసి అనడం, కాలుతో. మనం శివరాత్రికి అవుటింగ్ వచ్చిన వాళ్ళని 1-2 డేస్ 1.5 డే అట్లా నీల్ డౌన్ బయట నించోబెట్టడం, శివరాత్రికి ఇంటికి వెళ్ళిన వాళ్ళని. వాళ్ళే ఇచ్చేదే పర్మిషన్, మళ్ళీ వచ్చి వాళ్ళే కొట్టేది. ప్రశ్నిస్తే టార్గెట్ అంతే. ఎవరికి చెప్పారంటే పేరెంట్స్ చెప్పినాం, పేరెంట్స్ మాట్లాడితే మేము చూసుకుంటామంటారు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి గొడవ చేసిరు అనుకో, రేపు పొద్దున ఏమని అంటే నన్ను, నువ్వు అది నొల్లి చేసినావు, ఇద్దరు చేసినావు, నీకు ఈ సెక్షన్ అవసరం, మా నొల్లి చేసిన వాళ్ళకి నీకు అవసరం, ఐఐటి పోయి నొల్లి చేసుకుంటుండిపో, అది చేసుకుంటుండిపో అని మాట్లాడతారు.